మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందే। మందార చెట్టు ఇంట్లో ఉండవచ్చా ఉండకూడదా అనే ధర్మ సందేహాన్ని చాలా మంది అడగటం జరిగింది। దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం। మందార చెట్టు అన్ని కాలాల్లో పూచే చెట్టు। మందార చెట్టును ఎవరైతే ఇంటి ముందు పెంచుకుంటారు లేదా పెరట్లో పెంచుకుంటారు ఆ పువ్వులు ఎంత బాగా పూస్తే అంత సంపద మీ ఇంట్లోకి వస్తుంది। ఇది దేవతా పూజకు వినియోగించే అద్భుత చెట్టు అని పురాణాలు చెప్తున్నాయి। దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది। భాగవతంలో పోతన కవి ఇలా ప్రశ్నిస్తాడు, మందార మకరంద మాధుర్యానికి అలవాటు పడిన తొమ్మెదలు మరో చెట్టును ఆశ్రయిస్తాయా అని ప్రశ్నిస్తాడు ఆ పోతన మహాకవి। ఈ మాటను భక్త ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశ్యపునితో అంటాడు। తెలుగువారందరికీ ఈ పద్యం తెలుసు, ఐదు కల్పవృక్షాలలో మందార చెట్టు ఒకటి, ఒకటి పారిజాతం, రెండు కల్పవృక్షం, మూడు హరిచందనం, నాలుగు సంతాన వృక్షం, ఐదవది మందారం। ఈ ఐదింటిని పంచకల్పవృక్షాలంటారు। నాలుగు కాలాల్లో పువ్వులు పూచే మందార చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో ఎప్పటికీ ధనానికి లోటు ఉండదు। ఎర్రటి మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను ఆ భగవంతుడు తప్పక విని కోరికలు నెరవేరుస్తాడని పురాణ వాక్కు। ఈ మందార చెట్టులో ఎరుపు రంగు చెట్టును ఇంట్లో పెంచటం ఎంతో శుభకరం। మీరు బయటకు వెళ్ళే సమయంలో ఆ చెట్టును చూస్తూ బయటకు వెళ్ళండి, అంతా శుభం కలుగుతుంది। చెట్టంతా పువ్వులు పూసిన మందార చెట్టును చూస్తే మనసు ఆహ్లాదకరంగా మారుతుంది। మానసిక పరమైన దోషాలు కూడా మందార చెట్టు పోగొడుతుంది। మందార చెట్టును మీ ఇంట్లో పెంచటం వల్ల అతి శీఘ్రంగా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది। ఇక మీరు ఇంటి ముందు ఈ చెట్టును పెంచుకుంటే సింహద్వారానికి కుడివైపు ఉండేలా చూసుకుంటే చాలా మంచిది। పెరట్లో అయితే ఎక్కడైనా పెంచుకోండి। ఏ స్త్రీ అయితే రోజు మందార పువ్వును తలలో పెట్టుకుంటుందో ఆ స్త్రీ దీర్ఘ సుమంగళిగా ఆరోగ్యంగా జీవిస్తుందని ఒక నమ్మకం ఉంది। ఒంటి రెక్క లేదా ముద్ద మందారం ఏదైనా సరే ఎరుపు రంగులో ఉండే మందార చెట్టును ఎవరింట్లో అయితే పెంచుకుంటారు ఆ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి। మందార పువ్వులతో కట్టిన మాలను దైవారాధనకు వినియోగిస్తే చాలా మంచిది। సకల దేవతా పూజలో మందార పువ్వును వాడవచ్చు। మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేదం ప్రకారం కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి। మందార పువ్వుల్లో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి। ఇవి దుమ్ము ధూళి అతినీలలోహిత కిరణాల ప్రభావం నుండి చర్మాన్ని రక్షిస్తాయి। దీనికోసం మందార పువ్వు రేకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి వాటిని నీళ్ళల్లో వేసి మరిగించి ముఖం కడుక్కుంటే వయసు పైబడే లక్షణాలను నివారిస్తుంది। మందార పేస్టుతో మొటిమలు గాయాలు తాలూకు మచ్చలు కూడా త్వరగా పోతాయి। ఇక జుట్టు చిట్లటం రాలటం నెరవటం వంటి సమస్యలు ఉన్నవారు దీనికి మన పెరట్లో ఉండే మందారం ఆకులు పువ్వులతో ఇలా చేయండి। ఎనిమిది మందార పువ్వులు మరియు ఎనిమిది ఆకులు తీసుకొని శుభ్రంగా కడగాలి, తరువాత ముద్దలా దంచాలి। ఇక కప్పు కొబ్బరి నూనెను వేడి చేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి। ఇక నూనె చల్లారాక వడకట్టి ఆ నూనెను రాత్రిపూట తలకు మర్దనలా రాసుకొని ఉదయం తలస్నానం చేస్తుండాలి। వారానికి రెండుసార్లు ఇలా చేస్తుంటే చాలు, జుట్టు చెట్లటం రాలటం నెరవటం వంటి సమస్యలు దూరం అవుతాయి। ఇక ఈ రోజుల్లో తెల్ల వెంట్రుకల సమస్య చాలామందిలో ఉంది, దీనికోసం మందార ఆకులతో ఇలా చేయండి। గుప్పెడు మందార ఆకులు తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసి నాలుగు టీ స్పూన్ల పెరుగు తీసుకొని అందులో మందార ఆకుల మిశ్రమాన్ని కలిపి పేస్ట్లా చేసి ఈ మిశ్రమాన్ని తలకు మర్దనలా పట్టించాలి। గంట లేదా రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి। ఇలా తరచూ చేస్తుంటే జుట్టు క్రమంగా నల్లబడుతుంది। ఇక మందార పువ్వులు ఆకులతో ఇంట్లోనే షాంపూ తయారు చేసుకోవచ్చు। దీనికోసం ఒక గిన్నెలో కొన్ని గ్లాసుల నీరు పోసి వేడి చేయాలి। ఇక మరుగుతున్న నీటిలో గుప్పెడు మందార ఆకులు ఆరు పువ్వులు వేసి కాసేపు మరిగించాలి। ఇక దించి చల్లారాక ఆకులను పువ్వులను ముద్దగా చేసి కొద్దిగా శనగపిండి కలిపి మెత్తగా చేసుకుంటే
అప్పటికప్పుడు షాంపూ రెడీ అయినట్లే దీని తలకు షాంపూలా వాడితే జుట్టుకు సంబంధించి అన్ని సమస్యలు పోతాయి ఏక మందార పువ్వులు వేసి వేడి చేసిన కొబ్బరి నూనెను తలకు పట్టించినచో వెంట్రుకలు ఊడిపోవటం ఆగిపోతుంది ఏక పేనుకొరుకుడు బట్టతల కలవారు ఈ పువ్వులను రుద్దుకుంటే వెంట్రుకలు మళ్ళీ పెరుగుతాయి మందార పువ్వుల కషాయం లేదా టీ తాగితే గుండె జబ్బులు మూత్ర రోగాలు పోతాయి మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి మన శరీరంలో కణజాలాన్ని రక్షిస్తాయి మందార పువ్వుల టీని తరచూ తాగటం వల్ల హై బీపీ తగ్గుతుంది గుండె జబ్బులు రాకుండా ఉంటాయి అంతే కాదు ఈ టీ మన కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి మందార పువ్వులను నేతిలో వేయించి తింటే రక్త విరోచనాలు తగ్గుతాయి కాబట్టి మందార చెట్టు ఇంట్లో పెంచుకుంటే ఇన్ని అద్భుత ప్రయోజనాలతో పాటు అదృష్టం వరిస్తుంది।